మరి కాసేపట్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ఉదయగిరిలో నిర్వహించనున్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో మరి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గంధపు చెక్కలతో మంత్రి పార్థివ దేహాన్ని దహనం చేయనున్నారు. ఇప్పటికే అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తి చేశారు. తండ్రి మేకపాటికి కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇక మేకపాటి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతోంది. మేకపాటి పార్థివ దేహాన్ని జొన్నవాడ మీదుగా బుచ్చి సంగం నెల్లూరుపాలెం మర్రిపాడు బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి కృష్ణాపురం నందిపాడు మీదుగా ఉదయగిరికి తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు. శ్రీనివాసరెడ్డి. రామదరా, ఇప్పుడే మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర డీసీపల్లి గ్రామం దాటి మరిపాటికి దగ్గరలోకి రీచ్ అవుతా ఉంది. ఉదయం 6 గంటలకి మొదలవ్వాల్సిన అంతిమయాత్ర ఆ విపరీతంగా వచ్చిన అభిమానులు కార్యకర్తలు బంధువుల వల్ల 6:30 మొదలైంది. ఏ మూతాన ఆ అంత్యమయాత్ర లేట్ గా మొదలైందో ఆ లేట్ కొనసాగుతూనే ఉంది. ప్రతి చోట, ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి సర్కిల్ ఎక్కడ చూసినా ఈ కార్యకర్తలు అభిమానులకు కిక్కిరిసిపోయి ఆయన యొక్క అంత్యమయాత్ర వాహనాన్ని అడ్డుకుంటున్నారు. మా ప్రీతమ్మ నాయకుడిని చివరిసారిగా చూడాలని, ఒక్కసారైనా అతని చివరిసారి చూడాలని ఆతృతతో ప్రతి చోట అంత్యమయాత్ర వాహనాన్ని అడ్డుకుంటూ అతను చూసి కన్నీటి పొరంతం ఏడుస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే విషాదగాథ కనిపిస్తుంది. ఇప్పుడే మరిపాటికి దరిదాపులకి ఈ అంత్యమయాత్ర కొనసాగుతుంది. అయితే ఈ మేకపాటి గౌతమ్ రెడ్డిని తరలించడానికి ప్రత్యేక వాహనాన్ని చెన్నై నుండి తీసుకురావడం జరిగింది. ఆ ఫేర్వెల్ ఆన్ వీల్స్ పేరుతో ఈ వాహనాన్ని పిలుస్తారు. అంత్యక్రియల కోసం, కేవలం అంత్యక్రియ కోసమే బెంజ్ కంపెనీ ఈ వాహనాన్ని తయారు చేయడం జరిగింది. ఈ వాహనంలో ఏసీ, సిసి కెమెరాతో పాటు హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందులో ఆ మా గౌతమ్ బాడీని అందులో పెట్టినప్పుడు 1 అడుగుల డిస్టెన్స్ లో కూడా క్లియర్ గా బాడీ కనిపిస్తుంటుంది. అందుకే కేవలం అంత్యక్రియల కోసమే తయారు చేసిన ఈ వాహనాన్ని మేకపాటి గౌతమ్ రెడ్డి కోసం కుటుంబ సభ్యులు చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది. 100 మీటర్లు 150 మీటర్ల నుంచి కూడా లోపల ఉండే బాడీ ఆ మృతదేహాన్ని చూడటానికి క్లియర్ గా కనిపించేటట్టు అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏమైనా కానీ ఈ మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర చాలా విషాదకరంగా, చాలా కన్నీటి పరంగా కొనసాగుతూ ఉంది. ఇక ఇంకొక గంటన్నరలో ఉదయగిరికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి రాక కోసం కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎలుగా నుంచి అంత్యక్రియలు జరిగే చోటకి ఇప్పటికే పోలీసులు ట్రయల్స్ అని కూడా 1-2 సార్లు వెళ్ళటం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రి రావటం వెంటనే, వచ్చిన వెంటనే అంత్యక్రియలు నిమిషం లేట్ చేయకుండా జరపడానికి కుటుంబ సభ్యులు అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ అంతిమ యాత్రలో ప్రజలతో పాటు యువత కూడా భారీగా పాల్గొన్నారు. ఆ యువతి యువకులు, అక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ విపరీతంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఇటీవలే ఆత్మకూరులో జాబ్ మేరా అనే ఒక కార్యక్రమం చేపట్టి 100,000 మందికి ఉపాధి కల్పించాడు గౌతమ్ రెడ్డి. దాంతో వాళ్ళంతా అటు చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, తెలంగాణలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ మరణ వార్త విన్న వెంటనే ఆగ మేఘాల మీద నెల్లూరు జిల్లాకు చేరుకొని నిన్న ఉదయం నుండి కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం వస్త నెల్లూరులో ఏడుస్తూ అక్కడే ఉండి ఇప్పుడు ఆ అంతిమయాత్రకు ఆయన వెంటే వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు. ఆ వాళ్ళు మాట్లాడుతూ, మాకు జీవనోపాధి లేక మేము 10th ఇంటర్ డిగ్రీ బీకామ్ బీఎస్సీ లాంటి పెద్ద పెద్ద చదివి నిరుద్యోగంగా ఖాళీగా ఇంట్లో కూర్చున్న సమయంలో మాకంటూ
కొన్ని కంపెనీలు తీసుకువచ్చి నెల్లూరు ఆత్మగోళ్ళలో జాబ్ మేళా అని ఒక కార్యక్రమం పెట్టి మాకు జాబులు పెట్టి మాకు జీవనోపాధి కల్పించిన దేవుడు ఈయన, ఈయన లేడంటే మేము అసలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ అంతిమ యాత్ర ప్రతి అడుగు బాధతో విషాదంతో కొనసాగుతూ ఉంది. భారీగా కాన్వాయ్ ఏర్పాటైంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వారు వాహనాలలో ఆటోలలో ఆ బైక్స్ ఏ దొరికితే తీసుకొని ఆయన అంతిమ యాత్రకు కన్నీటి చివరికి వీడ్కోలు పలకడానికి ఆ వెళ్తూ ఉన్నారు. అయితే గౌతమ్ రెడ్డి ఈ మరణ వార్తని తీర్చుకోలేక ప్రజలు ఇప్పటికే వాళ్ళు వారి వారి ఏరియాలలో సందుల్లో కానీ ఇళ్లలో కానీ వాళ్ళ వాళ్ళ సర్కిల్లో కానీ పెద్ద పెద్ద పటాలు ఏర్పాటు చేసి ఆయనకి పూజలు చేస్తూ దీపారాధన పెడుతూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ అంత్యక్రియలు జరిగే చోటు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కానీ ఇంకో సమస్య కానీ తలెత్తకుండా అక్కడ అక్కడ 6 మంది డిఎస్పీలు, 12 మంది జీఐలు, 32 మంది ఎస్ఐలు, దాదాపు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో 10:11 ఆ టైంలో కల్లా అక్కడికి అంత్యమయాత్ర జరిగే ఏరియా రీచ్ అవుతుంది. అయితే నిన్న ఒక సంఘటన, నిన్న జరిగిన సంఘటన మాత్రము ఎవరు కూడా చూస్తే ఇటువంటి వాళ్ళైనా కానీ కన్నీరు పెట్టుకొని తిరవలసింది. రాత్రి 11:30 వాళ్ళ కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి నిన్న రావడం జరిగింది. ఆ వాళ్ళ తండ్రి మృతదేహం వద్దకి రాగానే కారు కూడా ఇంకా పూర్తిగా స్లో కాకముందే డోర్ తీసి దూకేసి ఆ పరిగెత్తుకు వెళ్ళి నానా 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 అంటే పైన పడిపోయి ఏడ్చి ఆ సన్నివేశం మనం చెప్పలేము. చూసేవాళ్ళు ఏడవలేకుండా ఉండలేరు. అప్పటికే రాత్రి 11:30 ఆ టైంలో ఆ బాడీని మృతదేహాన్ని ఆయన గౌతమ్ రెడ్డి క్యాబిన్ లో ఆయన ఆఫీస్ లో సపరేట్ రూమ్ లో పెట్టారు. ఇతను రావటం ఆ రూమ్ లో, అంటే కుమారుడు అర్జున్ రెడ్డి రావటం రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ నాన్న మీద పడిపోయి గందరగోళంగా ఏడ్చి రాత్రి ఆ సన్నివేశం చాలా విషాదకరంగా ఉండింది. 1 గంట సేపు మీరందరూ బయటకు వెళ్ళిపోండి, మీరు మా నాన్నతో మాట్లాడుకోవాలి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి రూమ్ లో ఎవరిని ఉంచకుండా అందరిని బయట పంపించేశాడు. ఆ సన్నివేశం అయితే మనం చెప్పలేము. ఇంకా ఆ విధంగా వాళ్ళ నాన్న ఆ గుండెపై చేతులు పెట్టి తవుడుతూ ఆ ముద్దు పెడుతూ నానా లేనానా రానానా అని చెప్పి ఏడుస్తున్న సన్నివేశం అయితే రాత్రి ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించి ప్రతి ఒక్కరు కన్నీరు కార్చారు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఆ నానా నువ్వు మాకు తలకూర పెట్టాలి నానా, నేనేనా మేమేనా నానా నీకు పెట్టేది నీ. వాళ్ళ అమ్మగారు అయితే అతని గుండెల పైన పడి ముద్దులు పెడుతూ అతను ఏడుస్తుంటే ఇక ఆ సన్నివేశాన్ని మనం చెప్పలేము, చూడలేము. అంత దారుణమైన పరిస్థితి ఉంది నెల్లూరులో. వాళ్ళ నాన్నగారిని అయితే అసలు ఎవరు, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని అయితే ఎవరు కూడా ఓదార్చలేకపోతున్నారు. ఆయన అసలే వయసులో పెద్ద ఆయన, ఆయన కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఆయన పడే బాధలు, ఆయన కన్నీరు ఆయన ఆపలేకపోతున్నారు. నాకు కొరిగిపోయి తలకూర పెట్టాల్సిందా, నువ్వు నీకు నేను పెట్టేది ఏందిరా నానా అంటూ ఆయన ఏడ్చే ఏడుపులు అక్కడ చూసే వారిని కంటలు పెట్టిస్తుంది. మన లక్ష్మీ పార్వతి గారు నిన్న వచ్చి బోరిని వినిపించారు. లక్ష్మీ పార్వతి గారు కానీ, హోంమంత్రి సుచరిత గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ గౌతమ్ రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టని వారు అంటూ నిన్న సన్నివేశంలో కానీ ఈ రోజు కానీ బహుశా ఎవరూ లేరు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏదైనా కానీ, ఏ నాయకుడైనా కానీ అందరితో అన్నా ఏమన్నా బాగున్నావా ఎప్పుడు వచ్చావా అన్నా అంటూ అంత ఆప్యాయతంగా అంత ప్రేమగా మనసులోంచి ప్రశ్నించేవాడు. ఆ విధంగా అందరి దగ్గర ఒక స్థానం సంపాదించాడు. బీజేపీ రాష్ట్ర నాయకులు నిన్న సస్పెండ్ అంటే మొత్తం బయటకు విలేకరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఎంతో మంది నా సర్వీస్ లో వందలాది మంది నాయకులు చూశాను, కార్యకర్త పెద్ద పెద్ద నాయకులు చూశాను, కానీ ఇలాగా పార్టీకి అతీతంగా అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తిని, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలిచే వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని నేనైతే చూడలేదు. అంత మంచి వ్యక్తి ఇతను చనిపోవటం ఏంటి, ఆ భగవంతుని ఎందుకు ఇలా చేస్తాడు, మంచి వాడిని తీసుకుపోయేది ఏమిటి అని చెప్పి ఆయన బాధ కూడా వర్ణించలేనిది. అదేవిధంగా మంత్రి అయిన తర్వాత ఎలాంటి ఈగో అనేది లేకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి, స్వయంగా గౌతమ్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆయనే వాళ్ళకి శాలువ కప్పి సన్మానం చేసి వాళ్ళతో గంటల తరబడి మాట్లాడుతూ ఒక ఇంట్లో మెంబర్ గా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా వాళ్ళతో కలిసిపోయేవాడు. ఎంతో మంది ప్రతి ఎమ్మెల్యేతో, ముఖ్యంగా ఆనవ రామారెడ్డి గారితో వాళ్ళ సంబంధాలు చాలా బాగుంటాయి. ఆనవ రామారెడ్డి ఇంటికి ఎన్నో సన్నిధులు ఉంటారు. ఇల్లు సమయంలో సెలవులు తప్పడం మాట్లాడటం, అదే వింటే ఏమైనా ఇంటికి కూడా స్వయంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు పిలిచినా తెలవకుండా వెళ్ళిపోతాడు. అదే అతను ఉండే ఖచ్చితం, పిలిస్తేనే పోని ఈ రోజుల్లో తెలవకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి ఏమన్నా బాగున్నావా, ఏంటన్నా మీ న్యూస్ పర్సన్లో ఏమన్నా ఉన్నాయా, నేను ఇట ఐటీ శాఖ పారిశ్రామిక శాఖ మంత్రిని, నా వల్ల మీకు ఏమైనా సహాయం కావాలా, నేనేమన్నా చేయగలుగుతానా అంటూ వాళ్ళని బాగా పలకరిస్తూ వాళ్ళతో మమేకమై ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తి
ఈ రోజు చనిపోయాడంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మన జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే అయితే నిన్న ఉదయం 11:30 మృతదేహం వచ్చినప్పటి నుండి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఆయన పక్కనే కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చుని అసలు మాట పలుకు లేకుండా బాడీని చూస్తూ కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. అంత సంబంధం, అంత వాళ్ళ నాన్నగారితో కానీ ఇతరులతో కానీ నాకు అంత సంబంధం ఉంది. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మాకు రాజకీయంగా కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా నిజంగా మృదు స్వభావి, రాజకీయాలకు అతీతంగా సౌమ్యుడైనటువంటి గౌతమ్ రెడ్డి మృతి ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు అట్లాగే ఆంధ్రప్రదేశ్కు తీరని లోటుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి. మరింత అప్డేట్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.